హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట తమలపాకులో బజ్జీ చూపిస్తాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు తమలపాకులు తెలుసు కదా, ఇవి తమలపాకులు. ఈ తమలపాకుల్ని మరీ ఇంత పెద్దగా వేయలేము కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తమలపాకులు 1/8, 1 కప్పు శనగపిండి, 1 కప్పు శనగపిండి, వాము 1/2 టీ స్పూను, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ 1/2 టీ స్పూన్ సరిపోద్ది. ఇది సోడా, వంట సోడా చిటికెడు, పసుపు కొంచెం కలర్ కోసం 1/4 టీ స్పూను. ఇవి నీళ్ళు కలపడానికి కొంచెం వాటర్, ఆయిల్ ఏమో మరిగించుకుందాం, డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్. కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు పిండి కలపడం చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని తీసుకుందాం. దీంట్లో 1 కప్పు శనగపిండి, 1 కప్పు శనగపిండి. నేను మామూలు బయట కొనే శనగపిండి కంటే మనం సొంతంగా 1/2 కేజీ ఆడించుకున్నాం అనుకోండి, ఇంట్లో పిండి ఉంటుంది, అది అప్పుడప్పుడు మనం ఎప్పుడు బజ్జీలు ఏది చేసుకోవాలన్నా పకోడీ చేసుకోవాలన్నా పనికి వస్తుందని నేను 1/2 కేజీ శనగపప్పుని కొంచెం 1/2 కేజీకి 50 గ్రాముల బియ్యం వేసి ఆడిస్తాను. ఇందులో రైస్ కొంచెం వేసి ఆడించాను. మీరైతే 1 కప్పు శనగపిండికి 1 టేబుల్ స్పూన్ వైట్ రైస్ పిండి, వరిపిండి వేసుకోండి. అందులో వరిపిండి కూడా వేసాను. ఇప్పుడు వరిపిండి వేసాను, 1/2 టీ స్పూను వాము, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టేస్ట్కి తగినంత సాల్ట్. శనగపిండి కదా, కొంచెం చూసుకొని వేసుకోండి, మరి ఉప్పు ఉన్నా కూడా టేస్ట్ బాగోదు. సాల్ట్, 1 స్పూను కారం వేసుకుందాం, 1 స్పూను కారం. కొంచెం మనకి గరం మసాలా టేస్ట్ ఉండాలి, స్పైసీగా ఉండాలి అంటే 1 స్పూను ధనియాల పొడి వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ధనియాల పొడి ఇవ్వండి 1 స్పూను. ఇవన్నీ మనం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ముందు ఇలా కలిపేసుకొని కొంచెం మన బజ్జీ పిండి ఎలా జారుగా ఉంటుందో ఆ టైప్గా మనం కలుపుకోవాలి. ఇలాగా తమలపాకు ముంచుతాం కదా, అలా అయ్యేటట్టు మనం ఇలాగా జారుగా కలుపుకోవాలి. మరి కొంచెం వాటర్ పడుతుంది. ఇలా ఉండాలి, ఇలా జారుగా ఉంటే బాగుంటుంది. కొంచెం ఇలా అంటే బాగా మనకి గుల్లలాగా వస్తుంది అన్నమాట. కొంచెం వంట సోడా వేసాం కదా, దానివల్ల మనకి స్మూత్గా బాగా పొంగుతుంది బజ్జీ. ఇలాగా షేక్ చేయాలి, కొంచెం వాటర్ పడుతుంది. ఇలా కలిపాం కదా, ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేడి చేద్దాం. ఆయిల్ వేడెక్కింది, వేడెక్కింది. మనం వేడెక్కింది లేదా చూసుకోవాలంటే ఇలా ఒక చొక్క వేస్తే ఆయిల్ వేడెక్కిందో లేదో మనం చూడాలంటే ఇవ్వండి. ఇలా కొంచెం ఒక్కటి చొక్క వేస్తే మనకి అలా మీదకి వస్తుంది పిండి. మనం తర్వాత ఆకుని ఇలా తీసుకొని, తమలపాకుని ఇలా తీసుకొని ఇలాగ మనం పిండిలో ఇలా డిప్ చేయాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇలా వేయాలి,
మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఇలా వేస్తాము. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. తమలపాకులో ఎక్కువ కాల్షియం ఉంటుంది, అప్పుడప్పుడు తమలపాకుల్ని నమలమంటారు. మామూలుగా తీసుకొని తమలపాకులు కడిగి మామూలుగా కూడా తినవచ్చు. తమలపాకులు తినడం వల్ల కాల్షియము, ఐరన్, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అవి మనకు రావాలంటే అప్పుడప్పుడు తమలపాకులు తినాలి. అందువల్ల ఇలా మనం అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది, మనం తిన్నట్టు ఉంటుంది. అవి చూసారా ఏదైతున్నాయి, ఎంతో మంచి స్మెల్ కూడా వస్తుంది తమలపాకు వేయడం వల్ల. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం మనం తిప్పుకోవాలి. బజ్జీలు వెళ్తున్నాయి, తమలపాకు బజ్జీలు మనకి ఎంతో టేస్ట్గా తయారవుతున్నాయి. చూడండి, ఇలాగ మనం ఆయిల్ మీడియం దీంట్లో ఉంచుకోవాలి. మరీ స్లో పెట్టినా కూడా బాగోదు, మీడియంలో పెట్టి మనం వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేగితే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు బయట అన్ని కొనమంటారు కదా, బయట ఏ ఆయిల్ వాడతారో ఏంటో మనకు తెలియదు. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుండి వచ్చినా మనం టీ తోటి అన్నిటికీ ఇవి బజ్జీలు చాలా బాగుంటాయి. ఇంకా వెరైటీ బజ్జీస్ కూడా నేను చేసి చూపిస్తాను. ముందు ఈ తమలపాకు బజ్జీ మీరు కూడా చేసి చూడండి. రెడ్గా వస్తున్నాయి చూడండి, కొంచెం రెడ్డిష్ రావాలి, వేగుతున్నాయి. చాలా వెరైటీగా ఉంటాయి. ఎప్పుడు అరటికాయ బజ్జీలు చేస్తాం కదా, ఎప్పుడు చేసినవే కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ అలవాటు అయిపోయిందిగా ఈవినింగ్ ఏదో ఒకటి తినడం. దానివల్ల మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి నచ్చినది తినొచ్చు, టేస్ట్ ఉంటుంది. మన సొంతంగా చేసుకో టేస్ట్ ఉంటుంది కదా, హెల్దీగా కూడా ఉంటుంది ఇంట్లో చేసుకోవడం వల్ల. ఫ్రై కాబట్టి కొంచెం ఇదిగా ఉన్నా సరే బయట ఆయిల్స్ అవి మంచిగా ఉండవు కదా, శనగపిండి అవి కూడా బాగుండవు. మనకి ఓపుకుంటే కొంచెం శనగపిండి అలాగ ఆడించుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటే కొంచెం వరిపిండి వేసాం కదా, కరకరలు ఆడుతూ ఉంటాయి. ఇవ్వండి రెడ్డిష్ వచ్చాయి, వేగిపోతున్నాయి. ఎక్కేస్తాను చూడండి, ఇది కూడా వచ్చింది, బాగానే వచ్చింది. ఇంకా వేగుతున్నాయి, ఇప్పుడు రెడీ అవుతుంది. తమలపాకు బజ్జీ చేసి చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. ఇలా రెడ్గా ఉంటే బాగుంటుంది, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి. అయిపోయింది, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి ఇది నేను చేస్తున్నాను. టిష్యూ పేపర్ మీద వేద్దాము, టిష్యూ పేపర్ మీద వేసి డిస్అవుట్ చేద్దాము. ఇలా వేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు తయారు చేసి చూడండి, ఇది మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. వెరైటీ కదా తమలపాకు. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ బాక్స్లో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్స్ బాక్స్లో రాయండి. చూడండి ఎంత బాగున్నాయో స్నాక్స్ ఐటము, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. చూడండి ఎంతో టేస్ట్గా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.